ఇది టేక్మాల్ మండలం కుషంగి గ్రామం. ఇక్కడ 6 వాడలు ఉన్నాయి. అన్ని వాడలకు 3 సంవత్సరాల క్రితం సీసీ రోడ్లు వేయించారు. కానీ డీసీ వాడలో మాత్రం సీసీ రోడ్డు లేదు. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా సంవత్సరాలు అవుతుంది రోడ్లు లేక. అందువల్ల మాకు పిల్లలు స్కూల్ కు వెళ్ళడం గాని, పశువులు మళ్ళీ బైకులు రావడానికి గాని, మేము చేయించి వెళ్ళడం గాని ఇబ్బందులు చాలా ఉన్నాయి. రోడ్డు వర్షం పడడం వల్ల మాకు ఇట్లా బురజ ఉంటది కదా, బురజ ఉండడం వల్ల దిగుడు అలా పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళు అంటే చిన్న చిన్న గుంతలు పడి ఆ వాటి పైన నీళ్ళు ఉంటాయి కదా, దోమలు అవి మళ్ళీ ఈగలు అవి ఉండి చికెన్ గున్యా అలాంటి మలేరియా అలాంటి వ్యాధులు వస్తున్నాయి. రోడ్డు వేయించమని ఎన్నిసార్లు అడిగినా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీ ప్రజలు చెప్తున్నారు. అన్ని మోడ్రు అన్ని కూలిపోయినాయి, ఇబ్బందులు గుంతలు అవన్నీ సీసీ రోడ్లు చేస్తాం, బయట బస్సు రోడ్లు చేస్తామన్నారమ్మా, చేస్తలేరు. బైపాస్ కావాలన్నాము, అక్కడ ఆ సైడ్ కావాలన్నాము, ఇక్కడ ఈ సైడ్ కావాలన్నాము, ఇక్కడ అక్కడ కావాలన్నాము, ఎన్ని పట్టించుకుంటలేదు, చెప్పలే ఉంది కానీ రొప్పలే. గ్రామ పెద్దలకు చెప్పినాము, సర్పంచ్ చెప్పినాం, మెంబర్ కానీ చెప్పినా కానీ ఇవ్వలేదని రోడ్డు పట్టించుకుంటలేరు. ఇక్కడ నుంచి మొత్తం ఆయన కుంట పోయేదా కూడా మాకు పెద్ద ఇబ్బంది ఉన్నది. కుంట వరదకు పోయిందా పోరాటం ఒకళ్ళ వంటి పూజ నుంచి కూడా వస్తుంది. సర్పంచ్ మాత్రం రోడ్డు వేయించటానికి బీసీ కాలనీ వారి స్థలం ఇవ్వలేదని చెప్పారు. కానీ ఇప్పుడు కష్టాలు అనుభవించిన తర్వాత బీసీ కాలనీ వారి స్థలం ఇవ్వటానికి ఒప్పుకున్నారని అన్నారు. గ్రామ పంచాయతీలో 6 లక్షల డబ్బులు కట్టిస్తామంటున్నాం కానీ అక్కడ ఉన్న కొంత జాగ ఇవ్వడానికి వాళ్ళు జర సముఖత లేరు. ఆ జాగ తీసుకొని అన్ని పెద్ద కట్టించడానికి మేము రెడీగా ఉన్నాం. మా గ్రామ పంచాయతీ ఇలా పైసలు కూడా ఉన్నాయి, మేము అన్ని బాగు చేస్తాం. ఇప్పటికి అన్ని రోడ్లు చేస్తాం, ఆ రోడ్డు కూడా బాగు చేస్తాం. వర్షాకాలం తగ్గిన తర్వాత అయినా రోడ్డు వేయిస్తారని బీసీ కాలనీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.